ఓకే సార్. హే సార్, ఎనీ అప్డేట్స్ సార్? వందన గారి ఫోన్ నుంచి వచ్చిన కాల్ అప్సి కూడా టవర్ నుంచి, కానీ ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. సరే, నేను వెళ్తున్నాను, ఎస్పీకి చెప్పకండి సార్. ఎంతసేపు వెయిట్ చేయడం రంజిత్? రంజిత్ కాళిదాస్ చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్. ఎటువంటి కేసునైనా బుర్ర ఉపయోగించి సాల్వ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏమైంది? గోడౌన్ నుంచి గోడౌన్కి నిన్ను తిప్పించాను కదా. నీకేం కావాలి? నీ కళ్ళలోకి సూటిగా చూసి ఓ ప్రశ్న అడగాలి. హత్య చేస్తే శిక్ష, కానీ దాని వెనుకున్న నీతి, న్యాయం, ధర్మం నీ కళ్ళకు కనిపించవా? హత్యలు, దోపిడీలు, రేపులు చేసేవాళ్ళు, వాళ్ళు చేసిన తప్పుల వెనక న్యాయం ఉంది, లాజిక్ ఉంది అని అనుకుంటారు. కానీ అందులో ఏది తప్పు, ఏది న్యాయం అని నిర్ణయించడానికే ఈ సమాజం చట్టాన్ని సృష్టించింది. అందులోనే నువ్వు నేను ఉన్నాం. ఈవెన్ ద కింగ్ ఇస్ అండర్ ది లా. గెట్ దట్ స్ట్రైట్, యు ఇడియట్. మాట్లాడు, మాట్లాడు, అహంకారంతో మాట్లాడు. అప్పుడే నాకు మత్తెక్కుతుంది, నిన్ను సంతోషంగా చంపుతాను. నాన్న చనిపోగానే ఒంటరితనం, దానివల్ల డిప్రెషన్, మెంటల్ అసైలం, చెడు వ్యసనాలు, గంజాయి నన్ను మళ్ళీ మనిషిగా మార్చింది. నీ వల్ల చచ్చారు కదా మిస్సెస్ అండ్ మిస్టర్ ఇమాన్యువల్, మా చిన్నమ్మ, చిన్నాన్న. తప్పు తప్పు, అమ్మా నాన్న. అమెరికాకు వెళ్ళి చదువుకుంటానన్నావుగా, వెళ్ళి చదువుకో, మేము చూసుకుంటాం. నీకు పేరెంట్స్ లేరని దిగులు పడుకు క్రిస్టఫర్. ఎప్పటికైనా నువ్వు నా బిడ్డవి. అంత అయిపోయింది,
నేను మళ్ళీ అనాథనయ్యాను. ఎవ్వరూ లేరు. తప్పు రంజే, తప్పు. నాకు ఎక్కువ టైం ఇవ్వద్దు. ఇది నీ ఆఫీస్ కాదు, క్రిస్టఫర్ కోర్ట్. ఏంటి అలా చూస్తున్నావు? నాది పగ, పాము కన్నా పగ. ఎస్పీ, మీరు డయల్ చేసిన వినియోగదారుడు ఇంకొద్ది క్షణాల్లో చావబోతున్నాడు. దయచేసి లైన్లో ఉండండి. ఎస్పీ, మీ డిఎస్పీకి ఇస్తాను. సో రంజిత్, 10 మినిట్స్ చాలా? 5 మినిట్స్. వావ్, నాట్ బ్యాడ్. రేపు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, అదేంటో వింటావా? నమస్కారం ప్రేక్షకులారా, ఈనాటి ముఖ్యాంశాలు. డిఎస్పీ రంజిత్ కాళిదాస్ నిన్న రాత్రి తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు. క్షమించాలి, అతను తుపాకీ తూటాల వల్ల మరణించలేదు, కానీ పాపం దయనీయంగా ఉరి తీసి చంపేశారు. అంతేకాదు, అతన్ని ఉరివేయడానికి ముందు 15 ఆయుధాలతో చిత్రహింసలు పెట్టి పరమ దారుణంగా చంపారని మా ప్రతినిధి తెలియజేశారు. మీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా? ఒకడు అరుస్తున్నాడు, ఇంకొకడు శాపాలిస్తున్నాడు. ఆ డాక్టర్ అయితే దయచేసి దయచేసి నా ఫ్యామిలీ గురించి ఆలోచించండి అని ఏడిచింది. నాకు ఫుల్ హ్యాపీ అనుకో. బాసే సైలెంట్గా ఉన్నాడు కదా. You know what? I just love this. Pain, murder, blood. ఆ ముగ్గురులాగే నీకు సింపుల్గా ఎండ్ కార్డ్ వేయను. నువ్వు బాగా స్పెషల్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హలో. ఏయ్ ట్విట్టర్ హీరో, నీ ప్రియమైన అన్నయ్య ఇంకా ఎందుకు చావలేదో తెలుసా? నా ఫ్యామిలీ మ్యాటర్ అందరి నోళ్ళలోనూ నానినట్టుగా. మీ అన్నయ్య నీచమైన చావు మీ ఫ్యామిలీ, పబ్లిక్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరి నోళ్ళలో నానాలి. అందుకే నిన్ను ఆ రోజు చంపకుండా వదిలేశాను. సందే, నీకు ఫోటో పంపిస్తాను, దాన్ని ఇమ్మీడియట్గా ఫేస్బుక్, ట్విట్టర్ అన్నిట్లోనూ అప్లోడ్ చేసాయి. అది నేను చస్తే చెయ్యంట్రా బేవర్సదవా. అబ్బబ్బబ్బా, దీనికేం తక్కువ లేదు. రంజిత్ ఫ్యామిలీలో అందరికి పౌరుషం మాత్రం అన్లిమిటెడ్. చస్తాడే పిచ్చి కుక్క. ఎంత ధైర్యం. ఏయ్, వాళ్ళని చెయ్యదు. ఇప్పుడన్నా ఫోటో షేర్ చేస్తావా? సరే, నేను షేర్ చేస్తాను, షేర్ చేస్తాను. #copskilllive. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా సేపట్లో. ఐ మీన్ వీడియో లింక్. ఒక బ్రేకింగ్ న్యూస్. మన సిటీలో క్రైమ్ బ్రాంచ్ కి చెందిన 3 పోలీస్ ఆఫీసర్లు కిడ్నాప్ అయ్యారు. ఆ విషయానికి సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి. రై, నువ్వు మగాడు అయితే కట్లిపురా రై. ఎవడబ్బా వీడు, పెద్ద పోటుగాళ్ళ సౌండ్ ఇస్తున్నాడు. చీ, కట్లిపురా రాస్కల్. జో, వాడు కట్లిప్పుడు చీఫ్,
భయం. వాడు హత్యలు చేసినప్పుడే అర్థమైంది కదా, మత్తిచ్చి కట్టేసి టార్చర్ పెట్టి మెంటల్ నా కొడుకు. జోసెఫ్, సినిమాలు ఎక్కువగా చూస్తావా? డైలాగులు అత్తర కొట్టేస్తున్నావు. బాసు, నోరు మూసుకో బాసు. గాయ్స్, దేర్స్ ఎ చేంజ్ ఆఫ్ ప్లాన్. ఏయ్, తప్పు చేస్తున్నావు. ముందు వీణ్ణి డీల్ చేయాలి. రంజిత్, జోకి గుడ్ బై చెప్పమ్మా.
ఇంకొద్ది రోజులు అంతే. కిల్లర్ని త్వరలోనే పట్టుకుంటాం. వీఆర్ ఆల్మోస్ట్ దే. మా ఆఫీసర్స్కి చిన్న చిన్న దెబ్బలు తగినాయి. ప్లీజ్ ఎక్స్క్యూజెస్. సార్ సార్ హత్య చేయబడింది పోలీస్ ఆఫీసరా సార్? కాదు, వేరే ఎవరో. క్రిస్టఫర్ అని ఒక మానసిక రోగి. అండ్ హీస్ ఫ్రమ్ అమెరికా. ప్రస్తుతానికి అంతే వివరాలు తెలుసు. మరోవర్ కిల్లర్ ప్యాటర్న్ చేంజ్ చేశాడు. ఎందుకు బాబు ఇతన్ని చంపడం అర్థం కావట్లేదు. ఆ విషయం ఇన్వెస్టిగేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. క్రైమ్ బ్రాంచ్ కి చెందిన అధికారులపై దాడి చేసిన తర్వాత సీరియల్ కిల్లర్ పరారైన ప్రక్రియ మన నగరాన్ని భయప్రాంతులకు గురి చేసిన విషయం ఇది. ఈ ప్రక్రియను నివారించడంలో మన రాష్ట్ర పోలీస్ అధికారులు అసమర్థులైన కారణంగానే సమాజంలో శాంతి భద్రతల వ్యవస్థ క్షీణించిందని ఈ రోజు జరిగిన శాసన మండలి చర్చలో విపక్ష ప్రముఖులు మన గవర్నమెంట్ ని తీవ్రంగా ఖండించారు. మీ అందరికి కాఫీ పంపించాను. And where's my super girl? Daddy! Thank you. Nenra, work from home, huh? Ayyo, chao gartunaru. I like it. Hi, guys. Good morning, Chief. Sit. How's your hand? Better, Chief. Coffee ela undi? Coffee sangata ela unchan, Chief. Tala pagilipothundi. ఆ రోజు క్రిస్టఫర్ ని చిత్త కొట్టారు, షూట్ చేశారు, ప్రెస్ కి ఏదేదో చెప్పారు. ఏం అర్థం కావట్లేదు. పైగా మీడియా వాళ్ళు మనల్ని చీల్చి చెండాడేస్తున్నారు. డో మరే, ఇంకొద్ది రోజులు వాళ్ళు అలా మాట్లాడతారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆ సీరియల్ కిల్లర్ గురించి మాట్లాడడానికి నేను మీ ఇద్దరిని రమ్మని చెప్పాను. మైండ్ గేమ్ ఆడుతూ చట్టం కళ్ళలో మట్టి కొట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో రెచ్చిపోతున్న ఈ ఐదుగురిని మన ఎస్పీ గారి కోఆపరేషన్ తో మనం ఫినిష్ అయిపోతున్నాం. ఒకవేళ వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అది ఇది ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. So, coming back to the point, మన సైకో కిల్లరే ఈ ఐదుగురిని ఫినిష్ చేస్తాడు. మాస్క్స్ కూడా రెడీగా ఉన్నాయి. థాంక్స్ టు క్రిస్టఫర్. వాడు పోలీసులు ఆలోచించి మంచివాళ్ళని చంపాడు. మనం క్రిమినల్స్ ఆలోచించి తప్పు చేసేవాళ్ళని. యు గెట్ దట్ రైట్? చీఫ్ చీఫ్, ఐ హావ్ ఎ డౌట్. చివరికి ఎవరు సీరియల్ కిల్లర్ అని చెప్పి కేసు మూసేస్తారు? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. వీళ్ళలో ఎవరు లాస్ట్గా చస్తారో వాళ్ళే సీరియల్ కిల్లర్. But don't worry, ఇది మన టీమ్ కి మాత్రమే తెలిసిన టాప్ సీక్రెట్. బ్రిలియంట్ ప్లాన్ చీఫ్. ఎవరు చీఫ్ మన ఫస్ట్ టార్గెట్? 4-5 నరబలులు, బోల్డన్ని రేపులు, ఇల్లీగల్ మైనింగ్, పొలిటికలీ వెల్ కనెక్టెడ్ సమాజానికి క్యాన్సర్ లా వ్యాపిస్తున్న వీడే మన ఫస్ట్ టార్గెట్. వీడికి క్యాన్సర్ హైదరాబాద్ లో జరిగిన వరుస హత్యలకు ముగింపు దొరికింది. షాన్ రవిచంద్రన్ అనే సమాజ ద్రోహి కుట్రపన్ని ఈ హత్యలన్నీ చేశారని రంజిత్ కాళిదాస్ నేతృత్వంలోని ఇన్వెస్టిగేషన్ టీం కనిపెట్టింది. దీనికోసం అహర్నిశలు కృషి చేసిన రంజిత్ కాళిదాస్ ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.